ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ సింధు. ఈరోజు మేము వచ్చేసాం దుబాయ్లోని మిరాకిల్ గార్డెన్. పేరుకు తగ్గట్టే నిజంగా లోపల మిరాకిల్ లాగే ఉంది. మీరే చూసేయండి ఎలా ఉందో చెప్పండి. చూసారా ఈ హార్సెస్, పికాక్స్ కూడా గ్రాస్తో ఫ్లవర్స్తో ఇలా పెంచి ఆ షేప్లో డిజైన్ చేశారు. అండ్ సన్ఫ్లవర్ ఫీల్డ్స్ అని ఒక చోట అన్ని సన్ఫ్లవర్ మొక్కలే ఉన్నాయి. ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే అండ్ ఎన్ని కలర్స్ ఉన్నాయో, చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ 150 మిలియన్ ఫ్లవర్స్ ఉన్నాయంట ఈ గార్డెన్లో. అసలు వెళ్ళగానే లోపలికి ఎంత ప్లెజెంట్గా ఉందంటే, ఎవరైనా దుబాయ్ వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూడాలి, మీ అందరికి అంత బాగా నచ్చుతుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 75 దిరహమ్, అంటే అప్రాక్సిమేట్గా 1600 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. వీక్ డేస్ వచ్చి 9 AM to 9 PM ఓపెన్ ఉంటుంది. అండ్ వీకెండ్స్ వచ్చేసి 9 AM to 11 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కలర్తో ఫ్లవర్స్ని అలా పెంచారు కదా, అవి చూడగానే నాకు మన ఊర్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ అంబ్రిల్లా టన్నెల్స్, హార్ట్ టన్నెల్స్, అండ్ అక్కడక్కడ కూర్చోడానికి టేబుల్స్, చైర్స్ అండ్ ఉయ్యాలలు. ఇది చూసారా, క్యాజుల్ లాగా అన్ని ఫ్లవర్స్ క్యాజుల్ షేప్లో చక్కగా డిజైన్ చేశారు. ఎంత బాగుందంటే అంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, యాక్సెసరీ షాప్స్ ఉన్నాయి, డ్రెస్ షాప్స్ ఉన్నాయి, ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. హిల్ టాప్ అని ఒక ప్లేస్ ఉంది, అది పైకెక్కి చూస్తే గార్డెన్స్ మొత్తం కనిపిస్తుంది. మొత్తం గార్డెన్స్ తిరగలేని వాళ్ళు ఆ పైకెక్కి చూస్తే మొత్తం కవర్ అయిపోయింది, బట్ మొత్తం తిరిగి చూస్తేనే బాగుంటుంది. మేమైతే వన్ సైడ్ వరకే చూసాము, ఇంకో సైడ్ ఇంకా కాళ్ళ నొప్పి పెట్టి తిరగలేకపోయాము. పీకాక్స్ పర్పుల్ కలర్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఎమిరేట్స్ ఫ్లైట్, నిజం ఫ్లైటే అనుకుంటా. అట్లా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇవన్నీ రియల్ ఫ్లవర్సే. అండ్ ఇది వచ్చేసి క్లాక్, ఫ్లోరల్ క్లాక్. ఇక్కడైతే పిక్చర్స్ సూపర్ వస్తున్నాయి. ఇంత పెద్ద గార్డెన్, ఇన్ని ఫ్లవర్స్, ఇంత ఫ్రెష్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారా అనిపించింది. ఇది ఫ్లోటింగ్ లేడీ, గాల్లో పడుకున్నట్టుండి హెయిర్ కిందకి అండ్ హ్యాండ్ స్ట్రెచ్ చేసి ఉన్నట్టు. డ్రెస్ వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్తో ఉంది. అండ్ ఇది స్మర్ఫ్ విలేజ్. డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు ఆ బొమ్మలు అలా కనిపిస్తాయి. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆ బొమ్మలు చూసి. ఇది వచ్చేసి టీ కెటిల్లో నుంచి టీ కప్లో పడుతున్నట్టు మొత్తం ఫ్లవర్స్. ఇటు పక్కన అన్ని షాప్స్ ఉన్నాయి. అండ్ ఇటు డ్యాన్సింగ్ డాల్స్ లాగా రొటేట్ అవుతూ ఉంటాయి, వాటికున్న డ్రెస్ మొత్తం ఫ్లవర్స్తో ఉన్నాయి. మాకు ఇటు సైడ్ హాఫ్ పార్ట్ చూడడానికే 2 అవర్స్ టైం పట్టింది, అదర్ సైడ్ ఇంకో 1 or 2 అవర్స్ పడుతుందేమో. ఈ మేము చూపించిన ఇందాక ఎమిరేట్స్ ఫ్లైట్ అటు సైడ్ మేము వెళ్ళలేదు, అది హిల్ టాప్ నుంచి తీసిన వీడియో. అండ్ హార్ట్ టన్నెల్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయి, అవి మేము మిస్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక మ్యూజికల్ షో జరుగుతుంది, అందరు ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. ఈ పార్కుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవేంటంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకోకూడదు, ప్రొఫెషనల్ కెమెరాస్ కూడా నాట్ అలౌడ్, ఇంకా పెట్స్, స్కూటర్స్, బాల్స్, సైకిల్స్ అవన్నీ కూడా తీసుకురావద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ని అస్సలు కొయ్యకూడదు. ఒకసారి మీకు ఈ గార్డెన్స్ని చూస్తే మీకే అనిపిస్తుంది ఇంత ఫ్రెష్ ఫ్లవర్స్తో ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారా అనిపిస్తుంది, అంత బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.